నేను సనాతన భారతీయ ధర్మమును గౌరవిస్తాను, ఆచరిస్తాను. నా తల్లిదండ్రులను, గురువులను దైవముగా భావిస్తా. నేను హిందూ ధర్మాన్ని మాత్రమే పాటిస్తాను, హిందూ ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తాను. నేను గణపతిని తప్పకుండా పూజిస్తాను, దుర్గను ఆరాధిస్తాను, శంకరుడిని అభిషేకిస్తాను, మహావిష్ణువు స్మరణను ప్రతిరోజు చేస్తాను. రాముడు చెప్పిన ధర్మములను ఆచరిస్తాను, కృష్ణుడు చెప్పిన భగవద్గీతను అనుసరిస్తాను. నా భారతీయ సనాతన హిందూ ధర్మంలో దేవీ దేవతలను అందరినీ పూజిస్తాను, గౌరవిస్తాను, ఆరాధిస్తాను. సనాతన హిందూ భారతీయ ధర్మమును ఆచరిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో నా హిందూ ధర్మమును విడిచిపెట్టి పోను. నా పిల్లలతో, నా మనుమలతో, నా ముని మనుమలతో, అందరితో భారతీయ ధర్మమును ఆచరించేలా పాటుపడతా. నా భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, నా భారతీయతను నిత్యం గౌరవిస్తాను. ఇది భాగవత సాక్షిగా నేను చేస్తున్న ప్రతిజ్ఞ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది నేను ఇప్పుడు చెప్పాను, మీ పిల్లలతో ప్రతిరోజు చెప్పించండి. మీ భాష స్కూల్కు వెళ్ళేటప్పుడు తప్పకుండా ఇది చెప్పించి పంపించండి. ముఖ్యంగా మీరెవ్వరు కూడా ధర్మాన్ని విడిచిపెట్టి పోరు, ఆ నమ్మకం ఉంది. కానీ మీ పిల్లలు, మీ మనుమల్లు, మీ మనుమరాళ్ళు, మీ ఇంట్లో ఉన్నటువంటి మిగతా వ్యక్తులు ఎవరైనా సరే దుర్మార్గుల, దుష్టుల యొక్క ప్రలోభాలకు లోబడి మారవచ్చు. మార్చే ప్రయత్నం ఎంతో మంది దుర్మార్గులు పక్కనే ఉండి మన భారతీయత, మన డబ్బులను తీసుకుంటూ మన కంట్లోనే పొడిచేటువంటి దుర్మార్గులు మన పక్కనే ఉంటున్నారు. తస్మాత్ జాగ్రత్త, గుర్తుపెట్టుకో.